వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కేటీఆర్. దివ్యాంగులకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత. ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలు అందజేత. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని భక్తుల ఆవేదన. రుద్రంగి మండలం అభివృద్ధిలో ముందంజలో ఉంది. పలువురు తెరాస ప్రజాప్రతినిధులు. నర్సింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 146 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు. ఒక్క విద్యార్థికి మాత్రమే పాజిటివ్. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం రోజున మంత్రి కేటీఆర్తో పాటు దయాకర్రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకుని సోమవారం రోజున గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ఆధ్వర్యంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించి నీటి ప్రాముఖ్యతను వివరించారు. మానవ కోటికి జీవనాధారం అని, దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. నీటి వినియోగిస్తానని విజ్ఞత పాటిస్తూ తెలివిగా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు ఈ నెల 23వ తేదీ మంగళవారం రోజున నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అక్రమంగా బంగ్లాదేశ్లోకి చొరబడ్డ రోహింగ్యాలు హిందువులపై దాడులు చేస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్న వలస ప్రాంతానికి వెళ్లిన బీజేపీ నేతలకు ఈ దృశ్యం కనబడటంతో తీవ్రంగా చెలించిపోయారు. హిందువులు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు పూదరి శ్రీనివాస్ను మాజీ కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తులా ఉమా పరామర్శించారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పూదరి శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సోమవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తులా ఉమా వారి కుటుంబానికి ఆర్థిక పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుక పెంటయ్య, వెంకన్న, గొల్లెం నర్సింగ్, కొమ్ము శంకర్, తిరుపతి యాదవ్ టీఆర్ఎస్ నాయకులున్నారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రుద్రంగి సర్పంచ్ ప్రబలత అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలతో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారంపై వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ నిర్వహించి బహుమతులు అందించినట్లు తెలిపారు. రుద్రంగి గ్రామంలో హై స్కూల్ వాళ్ళు దీంట్లో మాకు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు. మండల కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అంగన్వాడీ మేడమ్స్, పాలకూర మరియు మంచి మొలకెత్తిన విత్తనాలు అందజేసినట్లయితే వారు మంచి పౌష్టికాహారాన్ని తిని వారు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది నిబంధనలను అమలు చేయకుండా భక్తులను దర్శనానికి అనుమతించడంతో పరిణామాలు ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాస్కులు లేకుండా, శానిటేషన్ చేయకుండా వేలాదిగా భక్తులు ఆలయానికి తరలిరావడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇప్పటికైనా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఎవరికీ కూడా బయటపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు దయానంద, రాజలక్ష్మి, మహేష్ చంద్ర పర్యవేక్షించారు. సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ తర్వాత ఎలాంటి ఏదన్నా ఉండొచ్చో వెంటనే పిల్లలకు ఫోన్ చేసి పాఠశాలకు రానవసరం లేదని కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పటికప్పటికి ప్రతిరోజు కరోనా జాగ్రత్తలను పాటిస్తూ తర్వాత తగు జాగ్రత్తలు చూసుకుంటూ పాఠశాలను నడపబడుతున్నానని తెలియజేస్తుంది. హైదరాబాద్కు చెందిన 3 దివ్యాంగులకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచి స్కూటీలను అందజేశారు. ఆపన్నులను ఆదుకోవటంలో ముందుండే ఎమ్మెల్సీ కవిత మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరీంనగర్కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్కు చెందిన నరేష్, సుల్తానాబాద్కు చెందిన ఉమా, మహేష్ అనే దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలను అందించారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుని వాహనాలు అందజేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లో వోల్టేజ్ సమస్యతో విద్యుత్ అంతరాయం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ముస్తాబాద్ మండలం బందంకల్ గ్రామస్తులు సబ్స్టేషన్ను ముట్టడించారు. ముస్తాబాద్ మండలంలోని తెగులు మద్దీ సబ్స్టేషన్ గత 4-5 రోజులుగా సాంకేతిక సమస్య వల్ల ట్రిప్ ఇవ్వడంతో బందంకల్ గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు సబ్స్టేషన్ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న ఏఈ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి విద్యుత్ వాడకం అధికం కావటం వల్లనే సమస్య తలెత్తుతుందని, దీన్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. సబ్స్టేషన్లో లో వోల్టేజ్ సమస్య బాగా అయిపోయింది. దీనికి ఎండికి రావడం జరిగింది. దీని మీద కొంచెం మాకు లో వోల్టేజ్ లేకుండా సమస్య తీరాలని చెప్పి నుంచి చూసుకుంటే బందర్కల గ్రామంలో కరెంటు పూర్తిగా ఉండడం లేదు. ఎందుకు పూర్తిగా ఉండలేం లేదని శిస్తాధికారులను కానీ ఎల్పర్లను కానీ ఏఈ గారిని ఫోన్ చేస్తే ఎవరు సరైన సమాధానం ఇవ్వడం లేదు. మొత్తం శిస్తాధికి కచ్చి నీళ్ళు ఎందుకు తీసుకుంటారు, మీకు కాలువ పరికరం లేదని బంజారపల్లి గ్రామస్తులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. ఇకనైనా ఎమ్మెల్యే గారు బెనకల్ మీద స్పెషల్ దృష్టి పెట్టి మాకు కాలువ కానీ ఏర్పాటు చేసి ఆ చెరువు నింపాలి అని కోరుతున్నాం. జాతీయ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు సేవలు అందిస్తామని, ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ముస్తాబాద్ సొసైటీ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది పనులతో పాటు త్వరలో చేపట్టబోయే అంశాలపై పాలకవర్గ సభ్యులతో కలిసి చర్చించారు. అంతేకాకుండా గతంలో తీర్మానం ఇచ్చారు. అనంతరం సొసైటీ పరిధిలోని 8 మందికి 28 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ తుమ్మల రవి, సభ్యులు కొండలరెడ్డి, గిరిధర్ రెడ్డి, మిరుదొడ్డి దేవయ్య, వేణుగోపాల్ రెడ్డి, రమణారెడ్డి, రాజేందర్ రెడ్డి, భాగ్యమ్మ, బాలయ్య ఉన్నారు. దీర్ఘకాలిక కానీ పంటలకు కానీ ఇచ్చిన లోన్లు స్వల్పకాలిక రుణాలు 6 సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం బంగారంపై వడ్డీ రుణాన్ని 2% తక్కువ చేసింది కాబట్టి మనం కూడా 13.5% వడ్డీని 12% వడ్డీ తగ్గించుటకు మనం ఈరోజు ఆమోదం చేయడమే. ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీతో పాటు వయోపరిమితిని పెంచడం హర్షిస్తూ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మండల శాఖ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివశంకర్, రామేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్, ఉపాధ్యాయులు విఠల్ నాయక్, తిరుపతి భాస్కర్, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. మంత్రి గారు పీఆర్సీ 21st పక్కన జాయిన్ అయినది మరియు రిటైర్ అందించారు వారికి మన పీఆర్టీ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి కలవకున్న చంద్రశేఖరరావు గారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగస్తుల సాధనే పీఆర్టీ ధ్యేయంగా మేము ప్రకటిస్తూ ఈ యొక్క ఇవన్నీ ఇచ్చినందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పీఆర్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మా ఉపాధ్యాయుల పక్షాన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రుద్రంగి మండలం అభివృద్దిలో ముందంజలో ఉందని మండలానికి చెందిన పలువురు తెరాస ప్రజాప్రతినిధులు తెలిపారు.
శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో అభివృద్ది పనుల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరా చౌక్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం కావడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, అంతేకాకుండా సీసీ రోడ్ల నిర్మాణం ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం అందించడము పనులతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల అభివృద్ధి అధికారి రవీందర్ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. నీటి పొదుపు వినియోగం, జలవనరుల లభ్యత, నీటి కాలుష్యం తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయుడు తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఏపీఓ రాజయ్య, రవి, లక్ష్మీనారాయణ, అనుష్క, సత్యనారాయణ, రాజేష్, చంద్రకళ, నరేష్, ముఖేష్ తదితరులున్నారు. విద్యార్థులకు నీటి యొక్క పొదుపు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు చేయవద్దని కోరుతున్నాను. ఇటు మంచి సందేశం ఇవ్వడానికి వచ్చిన ఎంపీడీఓ గారు పిల్లలకు మంచి సలహా ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నీటి దినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాల చందుర్తిలో మరి ఎంపీడీ గారు మరి ప్రధాన ఉపాధ్యాయుల గారి ఆధ్వర్యంలో మరి నీటి ప్రతిజ్ఞ చేయడంతో పాటు ముఖ్య అవసరం కూడా కాబట్టి ప్రతి చెట్టును దత్తత తీసుకొని వాటిని పరిరక్షించడం వల్ల ఈరోజు కాళేశ్వరం నీళ్లు వచ్చినట్టుగానే రేపు తెలంగాణ జలమయం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఎంపీడీఓ గారికి కృతజ్ఞత. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం. మరి మనకు తెలుసు అందరికీ నీరు మన జీవనాధారం, పరితరాలకు కూడా నీరు అందించే బాధ్యత మనది కాబట్టి అందరూ నీటి కోరుకోవాలని. చందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజున 146 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్క విద్యార్థికి మాత్రమే పాజిటివ్ తేలినట్లు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. దీంతో పాటు మల్యాల, బండపల్లి, సనుగుల, చందుర్తి, కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఎవరికీ కూడా నిర్ధారణ కాలేదని వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% వేతన సవరణ చేయడంపై చందుర్తి మండల కేంద్రంలో సోమవారం రోజున ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట అసెంబ్లీలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ పెంచడాన్ని హర్షిస్తూ పీఆర్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఎడ్ల కిషన్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచారి, మల్యాల యుగంధర్, లక్ష్మీనారాయణ, పరశురాములు, అనూష, ఉమాదేవి తదితరులున్నారు. అసెంబ్లీ సాక్షిగా కేజీబీవీల యొక్క సమస్యలు లేవనెత్తిన కుటుంబాలకు ఎస్క్రేషియా కావాలని నేను విన్నవించుకుంటానండి. పీఆర్సీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మరి 6 సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగుల యొక్క ఉత్తమ్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారికి మా చందుర్తి మండల పీఆర్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై పీఆర్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అసెంబ్లీ కుర రఘుత్తమరెడ్డి గారు, ఎమ్మెల్సీలు నిరంతరంగా శ్రమిస్తూ ఉపాధ్యాయుల గురించి ఎంతో శ్రమించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులకు, ఎమ్మెల్సీలకు చందుర్తి మండల ఉపాధ్యాయుల పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం నుండి కొదురుపాకకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆహుతవుతున్నాయి. బోయినపల్లి మండల కేంద్రం నుండి కొదురుపాక వెళ్లే రహదారికి ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లు, పత్తి చేలు పెట్టిన నిప్పంటుకోవడంతో ఆహుతవుతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ ప్రారంభించారు. 45 సంవత్సరాల వయసుపై పడ్డవారు, దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులున్నవారు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరారు. సోమవారం నుండి శుక్రవారం వరకు 4 రోజులు మాత్రమే వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని, ఆధార్ కార్డు, డాక్టర్ హెల్త్ సర్టిఫికెట్ వెంట తీసుకుని రావాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.